हेलो अंडी, वेलकम बैक टू अनन्य टिप्स। वीडियो पंडी स्पेषल मोदका विघ्नहर्त विनायक स्वामी की एंत इष्ट मोदकालजी प्रासेस बिगनर्स ईजीग प्रिपेर चेला वीडियो चीता मरी एला प्रिपेर चुस्ला चूदा वीडियो लेट स्टार्ट। मुझे स्टव ऑन पैन हीट इनके टू स्पून आफ् नै ऐडक नै का मेल्टा इनकी ग्रैंड చేసిన కొబ్బరిని యాడ్ చేసుకున్నామండి। ఇక నేను 1 కప్ కొబ్బరిని యూస్ చేస్తున్నాను। ఈ కొబ్బరి 1 నిమిషం పాటు వేగాక ఇందులోకి మనం పల్లీ పొడిని కూడా యాడ్ చేసుకుందాం। ఇక నేను 1/2 కప్ పల్లీ పొడి యాడ్ చేస్తున్నానండి। పల్లీని ముందుగానే వేయించి గ్రైండ్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాం। ఇక దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 కప్ బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను। నేను ఇక్కడ 1 కప్ యాడ్ చేస్తున్నాను। మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తింటే 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేద్దామండి। ఇక మన స్టఫింగ్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ లోకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుందామండి। అలాగే ఇందులోకి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం। నెయ్యి యాడ్ చేశాక 1/2 స్పూన్ salt వేసి వాటర్ ని బాగా మగ్గనివ్వాలండి। వాటర్ ఇలా బాయిల్ అయ్యాక ఇందులోకి 1 కప్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాం। ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఈ రెసిపీకి వాటర్ క్వాంటిటీ అలాగే బియ్య పిండి క్వాంటిటీ ఈక్వల్ గా తీసుకుంటేనే మోదకాలు మీకు కావాల్సిన డౌ పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి। 5 నిమిషాల తర్వాత క్యాప్ తీసి ఇక ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలండి। మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా మోల్డ్ అవుతాయి మన మోదకాలు। ఇది ఈ రెసిపీకి ఇంపార్టెంట్ థింగ్ అండి। ఇక ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ గా అయ్యేదాకా ప్రెస్ చేసుకోవాలి। అప్పుడే మనకి కావాల్సిన పర్ఫెక్ట్ మోదకాలు రెడీ అవుతాయి। బిగినర్స్ కూడా ఈజీగా ఈ మోదకాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి। మన మోదకాలు కావాల్సిన పర్ఫెక్ట్ డౌ రెడీ అయిపోయింది। ఇక నేను పూరికి కావాల్సిన సైజ్ లో ఉండల్ని తీసుకుని ఇలా థంబ్ నెయిల్స్ తో ప్రెస్ చేస్తూ చూడండి మన పిండి ఎంత బాగా మోల్డ్ అవుతుందో। ఈజీగా మోల్డ్ అయిపోతుంది కదా, దీన్ని ఒక బౌల్ షేప్ లో మోల్డ్ చేసుకోవాలండి। ఇలా థంబ్ నెయిల్స్ తో ప్రెస్ చేస్తూ మోల్డ్ చేసుకున్నాను। ఇక ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ని ఫిల్ చేసుకుందామండి। స్టఫింగ్ ఫిల్ చేసుకున్నాక దీన్ని ఇలా మోదక్ షేప్ లో రౌండ్ గా చేసుకోవాలండి। చూడండి ఇలా మోదక్ షేప్ లో ప్రిపేర్ చేసుకున్నాక టిప్ ని ఇలా పించ్ చేస్తూ మనం షార్ప్ చేసుకోవాలి। ఇక దీనికి ఇలా కట్స్ పెట్టుకున్నానండి। నేను ఇక్కడ ఫోర్క్ యూజ్ చేస్తూ కట్స్ పెట్టుకున్నాను। చూడండి చాలా ఈజీగా అయిపోయింది కదా మన మోదక్, ఏమంతా రిస్కీ ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ వే కదా। మీరు కూడా ఈ పండుగకి మోదకాల్ని ప్రిపేర్ చేసి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోండి। ఇక మనం మోదక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదండి। ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం। నేను ఇక్కడ నార్మల్గా అందరూ ఎలా ప్రిపేర్ చేస్తారో అలా కూడా చేసి చూపిస్తున్నానండి। కాకపోతే ఇది బిగినర్స్కి కాస్త కష్టంగా ఉంటుంది, కానీ ఇది కూడా ఒకసారి ఈ మెథడ్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఈ టిప్స్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి। సైడ్ టిప్స్ని ప్రెస్ చేసుకున్నాక మనం ఇందులోకి స్టఫింగ్ ఫిల్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకోవాలి। చూడండి మనం బాగా ప్రెస్ చేయొద్దండి, ఓన్లీ టిప్స్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ మోదక్ షేప్ వస్తుంది। చూడండి ఇలా ప్రెస్ చేసుకున్నాక టిప్ని ఇలా పించ్ చేస్తూ పైకి లాగాలి, అంతేనండి మన యూజువల్ మెథడ్లో ప్రిపేర్ చేసుకునే మోదక్ కూడా రెడీ అయిపోయింది। ఇక వీటిని పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి। వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వీటిని స్టీమ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి। ఈ వాటర్ హీట్ అయ్యేలోగా మనం మోదకలు స్టీమ్ చేసినప్పుడు స్టిక్ కాకుండా ఒక ప్లేట్ తీసుకుని ఆయిల్ లేదా ఘీని గ్రీస్ చేసుకుందామండి। ఇలా గ్రీస్ చేసుకుని ఈ ప్లేట్ని దీని పైన ప్లేస్ చేసుకుందాం। దాని తర్వాత మోదక్ మనం ప్రిపేర్ చేసిన మోదక్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇక వీటిని క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందామండి। మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టీమ్ చేసుకుందాం। 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మన మోదక్ స్టీమ్ అయ్యలేదో చెక్ చేసుకుందాం। ఇలా ప్రెస్ చేసి చూస్తే ఒకవేళ మన చేయికి స్టిక్ కాకుండా ఉంటే మన మోదక్ రెడీ అయిపోయినట్టే। ఇలా ఇంట్లోని ఈజీగా మోదక్ని ఈ పండుగకి ప్రిపేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।